తూర్పుగోదావరి జిల్లా అనపత్తి మండలం రామవరం గ్రామంలో భారీగా పేకాట జరుగుతుందన్న సమాచారంతో స్పెషల్ ఫోర్స్ పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేసి 14 మంది పేకాట రాయిళ్లను అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో 143,900 రూపాయల నగదును, సెల్ ఫోన్లను, 4 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు అనపత్తి ఎస్ఐ అలీఖాన్ తెలిపారు. దాని మీద రామవరం విలేజ్లో సభ్యుల వీరెడ్డి అనే ఇంట్లో రైడ్ చేశాం. నేను, మా సభ్యులు, మా సిబ్బంది, అందులో 14 మంది పేకాట ఆడుతున్నారు బెడ్రూమ్లో. ఆ ఇల్లు వీరెడ్డి, సభ్యుల వీరెడ్డి అని అతని కొత్త ఇల్లు. అందులో 143,280 రూపాయలు మరియు 11 సెల్ ఫోన్లు, 4 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయబడ్డాయి. వీళ్ళందరి మీద కేసు కడుతున్నాం గృహంలో పేకాడుతున్నందుకు. తర్వాత తదుపరి చర్యలు మేషన్ దగ్గర హాజరుపరుస్తాం. థ్యాంక్ యూ.